పౌలు మెలితే అనేటటువంటి ఒక ద్వీపానికి వచ్చాడు. అక్కడ అనాగరికులుగా ఉన్నటువంటి వాళ్ళు నివాసం ఉంటా ఉన్నారు. వారి దగ్గరికి వచ్చాడు. వాళ్ళు ఆయనకు ఉపచారం చేశారు, చాలా ఉపచారం చేశారంటే దూర ప్రాంతం నుంచి దైవజనుడుగా ఉన్నారు వచ్చారని చెప్పేసి. అనాగరికులు అంటే ఎవరో తెలుసా? అనాగరికులు అంటే అసలు తెలుసా అనాగరికులు అంటే ఎవరో? ఏమో మనకేం తెలుసు. అనాగరికులు అంటే నాగరికత తెలియనటువంటి వాళ్ళు. అనాగరికులు అంటే ఎవరు? నాగరికత తెలియదు వాళ్ళకి. నాగరికత అంటే ఏంటి? నాగరికత అంటే వాళ్ళకి సరిగా వస్త్రాలు కూడా వేసుకోవటం తెలియదు. వస్త్రాలు కూడా వాళ్ళకు ఉండవు. ఇప్పుడు మనలాగా చక్కగా దూదిని తీసి, మనకు వస్త్రాలు దేని నుంచి వస్తాయి? దూది నుంచి వస్తాయి. దూదిని తీసుకొని దాన్ని ఉడికిచ్చి దాన్ని మగ్గం మీద పెట్టి దాన్ని నేత నేసి వివిధ రకాలుగా మనకు వస్త్రాలని సమకూరుస్తాయి. ఇది నాగరికత. నాగరికత వచ్చే కొంది. ఒకప్పుడు లేవు వస్త్రాలు. స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఏయో ఆ ఉన్నటువంటి ఆ చిన్న ఎట్లా కప్పుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఆ ఆకులో అలములో అయ్యి నాగరికత పరిగాక మనకు వస్త్రాలు వచ్చినాయి. నాగరికత లేకముందు అగ్గిపెట్లు, నిప్పులు, ఇప్పుడు గ్యాసులు, స్టవ్లు ఎంత వచ్చేసిందో. ఇప్పుడు అసలు ఎంత నాగరికత పెరిగిందో మనకి. తప్పమని వెలిగించేసుకున్నాం. ఎప్పటికీ కూడా అనాగరికులు ఉన్నారు కొన్ని ఏరియాల్లో. ఎప్పటికీ కూడా నిప్పుని రాళ్ళ నుంచి పుట్టించుకునే వాళ్ళు ఉన్నారు. దేని నుంచి వస్తుంది నిప్పు? రాళ్ళ నుంచి పుట్టించి మంట పెట్టుకొని మాంసాన్ని గాల్చుకొని చక్కగా మీలాగా ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని నూనె వేసుకొని బాండి పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకొని లేదు కాల్చుకోవటం తినిపడేయటం. వాళ్ళకి జబ్బులు కూడా ఉండవు. హాస్పిటల్ లేవు, బిళ్ళలు లేవు. అనాగరికులు, నాగరికత లేదు. అలా తింటున్నారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం అన్నీ తగిలిస్తున్నాం కాబట్టి దానికి ఉప్పు కారం, బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి. అది సంగతి. కాబట్టి ఆ విధంగా అనాగరికులు అంటే నాగరికత తెలియని వాళ్ళు. వాళ్ళకి నాగరికత తెలియదు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ నాగరికత తెలియకపోయినా అనాగరికులైనా దేవుని పిల్లల్ని ఎలా పరామర్శిస్తున్నారో చూడండి. దేవునికి స్తోత్రం. నాగరికత ఉన్న వాళ్ళకంటే అనాగరికులు దైవజనులను ఎక్కువగా ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇందాక ఓడలో ఉన్నోళ్ళు నాగరికత తెలిసిన వాళ్ళు. శతాధిపతి అంటే ఏంది? డబ్బున్నోడు, అన్నీ ఉండోడు. అతనికి దైవజనుని మాట లెక్కలేదు. దైవజనుని మాట తీసుకోవాలి, త్రోసేశారు. ఇక్కడ అనాగరికులు చూడండి, వాళ్ళకెంత వాళ్ళని ప్రేమించి పరిచర్య చేశారంట. చలికాలం కదా, అయ్యో ఎక్కడ చలికి తట్టుకోలేరేమోనని మంటేశారంట. పాపం ఈ దైవజనులు పాపం నీళ్ళలో నుంచి వచ్చారు బయటికి అని చెప్పి వాళ్ళు ప్రేమతో. అనాగరికులైన వాళ్ళలో ఏముందండి? నాగరికతలో పెరగటం కాదు, హృదయం మనస్సులో ప్రేమలో పెరగాలి మనిషి. దేవునికి స్తోత్రం. అది కోరుకుంటాడు దేవుడు. అల్లలుయా. కాబట్టి అనాగరికులు, కానీ వాళ్ళు ఎంత ఉపచారం. ఉపచారం ఇంతంత కాదంటే చెప్పలేనంతగా పౌలయ్య గారి వాళ్ళను వాళ్ళు పరామర్శించారు, వాళ్ళు ప్రేమించారు, వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చారు. అలా జరుగుతున్నప్పుడు అక్కడ ఇప్పుడు ఒక అద్భుత కార్యం జరగాలి. అద్భుత కార్యం ద్వారా వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుడు ఒక మంచి ప్లాన్ వేసాడు పౌలయ్య గారి ద్వారా ఒక అద్భుతం జరిగించడానికి. అదేంటంటే వాళ్ళు మంట వేసుకున్నారు. మంట వేసుకుంటే మంట మండుతుంది, పుల్లలు అయిపోతున్నాయి. పుల్లలు తీసుకొచ్చి మళ్ళీ వేస్తున్నారు. పౌలయ్య గారు కూడా కొన్ని పుల్లలు ఏరకొచ్చేద్దామని ఆ పక్కన పుల్లలు ఏరాడు. ఏరి అక్కడ ఉండే పుల్లలు ఏరి పట్టుకొని వచ్చాడు. వచ్చినప్పుడు ఆ పుల్లల్లో ఒక పాము ఉంది. అది విష జంతువు, అది కరిస్తే చనిపోతారు అంతే. అది కాటేసిందంటే వెంటనే అక్కడికక్కడ చనిపోతారు. వాళ్ళు దడుచుకున్నారంట ఆ పామును చూసి, ఆశ్చర్యపోయారంట. అంటే ఆ పాము గురించి వాళ్ళకి తెలుసు, అనాగరికుల దగ్గర తిరుగుతున్నటువంటి పాము అది. అది కూడా అనాగరికత కలిగి ఉన్నటువంటి పాము. కాబట్టి పౌలయ్య గారిని ఒక్కసారి పట్టుకొని ఆ పుల్లల్లో ఉన్న పాము గట్టిగా చేతిని పట్టుకొని కొరికేసింది. కొరికేగానే పౌలు వేసేసాడు. ఆ పాము కూడా నిప్పుల్లో పడిపోయింది, అయిపోయింది. కానీ పౌలయ్య గారికి ఇక్కడ ఘాట్ అయింది. వాళ్ళు వెంటనే చూశారు, ఎక్కువసేపు కూడా ఉండడు, క్షణాల్లో పడిపోతాడని అందరు చూస్తున్నారు. ఇంకోటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇతను మంచివాడు కాదు, ఇతను చెడ్డవాడు. సముద్రంలో నీళ్ళలో నుంచి తప్పించుకొని వచ్చినా కూడా దేవుడు ఇక్కడ వదలలేదు ఇతన్ని. ఇతను నిజంగా శిక్షకు పాత్రుడై ఉంటాడు, అందుకే ఇతనుకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. చనిపోతాడు తను. పౌలయ్య గారికి ఏమి ఘాటల్ల, నిమిషమైంది, 2 నిమిషాలైంది, 1/2 గంట అయింది, దాన్ని అటు దుడుచుకున్నాడు ఏసునామంలో, చక్కగా మళ్ళా చలి కాసుకుంటున్నాడు. వాళ్ళకి అది ఆశ్చర్యం అయిపోయి వాళ్ళు నిజంగా ఇతను దేవుడే, దేవతే అన్నారు. ఇక చూడండి అన్నమాట,
ఒకసారి ఆరో వచనం వారతను వాచనో లేక అతడు వారతని శరీరము వాచనో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టు చూడరి. చాలాసేపు కనిపెట్టు చూడిన తర్వాత దీని ప్రకారం మనం దీన్ని ఈ మాటను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆ పాము చాలా డేంజర్ పాము అయి ఉంటుంది. వాళ్ళకి అది తెలుసు, పౌలయ్య గారికి తెలియకపోయినా వాళ్ళకేం తెలుసు, ఈ పాము చాలా డేంజర్, ఇది కరిస్తే చనిపోతారు. అటువంటి డేంజర్ పాము వచ్చి పట్టుకుంది దీన్ని, అయిపోయాడు, పడి చచ్చిపోతాడు అని అనుకుంటున్నారు. కానీ పౌలయ్య గారికి చాలాసేపు కనిపెట్టు చుండిన తర్వాత 5 నిమిషాలు అయింది, హానియూ కలగకుండా అరగంట అయింది, గంట అయింది, ఏ హానియూ పౌలకు కలగట్లేదు. వాళ్ళు వెంటనే అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. దేవునికి స్తోత్రం. అంతగా అంటే నిజంగా దేవుని బిడ్డే కాబట్టే కాపాడబడ్డాడు. ప్రభునంద పిల్లరా, మన జీవితాల్లో కూడా దేవుడు జరిగించే కార్యాలను బట్టి అనేక మంది ఆశ్చర్యపోతారు. మన దేవుడు మన జీవితంలో జరిగించే కార్యాలను బట్టి అనేక మంది ఆశ్చర్యపోయే విధంగా దేవుడు మనల్ని తన సాక్షులుగా నిలవబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. చాలామంది అనుకుంటుంటారు బయట ఏమనో తెలుసా, మనకు వచ్చినటువంటి పరిస్థితులను బట్టో మనకు వచ్చిన కష్టాలను బట్టి అక్కడ అయిపోయింది, ఇంకేముంది, వాళ్ళ జీవితం అయిపోయింది, ఇక అయిపోతారు, ఇక లెగవలేరు, ఇక అభివృద్ధి చెందలేరు, ఎందులో కూడా ఇక వాళ్ళు గెలవలేరు, అయిపోయింది వాళ్ళకి అపజయమే, వాళ్ళకి విజయం లేదు అనుకుంటుంటారు మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, పౌలయ్య గారిని అక్కడ ఉన్నటువంటి ఆ అనాగరికులు అనుకున్నట్టుగా. కానీ ఏం జరిగింది అక్కడ? దేవుడు ఏం చేశాడు? పౌలయ్య గారిని వారి ముందు సాక్షిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. నమ్మండి, మీరు కూడా నమ్మితే మీ దేవుడు తప్పకుండా మిమ్మల్ని అనేక మంది అన్యుల ఎదుట తన సాక్షిగా నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. వాళ్ళు అనుకోవచ్చు అయిపోయిందేమోనని, మీరు మాత్రం విశ్వాసం కలిగే ఉండండి. నీ పక్కన వాళ్ళు అనుకోవచ్చు అయిపోయిందని నీ గురించి, నువ్వు మాత్రం విశ్వాసం కలిగే ఉండు, ఏదో ఒకరోజు నా దేవుడు నిలబెడతాడు వాళ్ళ మధ్యలో. హల్లెలూయా. వాళ్ళు అప్పుడు అనుకుంటారు నోటి మీద చెయ్యేసుకొని, నిజంగా వీళ్ళు దేవుని బిడ్డలే, దేవుడు ఇలా జీవితాల్లో కార్యాలు జరిగించాడని నిన్ను బట్టి వాళ్ళు కూడా మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడ వాళ్ళందరూ అయిపోయింది ఇతని పరిస్థితి, చచ్చిపోతాడు అనుకున్నారు. దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. అక్కడ పెద్ద ఆసామి ఉంటాడు, భూములు కలిగిన ఆసామి, అతని పేరు పంపిలి. అతను కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నాడు, వెంటనే వచ్చాడు, పరిచర్య చేశాడు పౌలయ్య గారికి. అక్కడ వాళ్ళ గృహంలో ఒక అతను, ఆ పొంపులి యొక్క తండ్రి జ్వరంతో బాధపడుతున్నాడు. చూడండి 8వ వచనంలో, అప్పుడు పొంపులి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ ఒక ఆసామి పౌలు గారితో వచ్చి పౌలు గారితో స్నేహం చేసి, తండ్రికి జ్వరం వస్తే పౌలయ్య గారిని తీసుకెళ్ళి పౌలయ్య గారి చేత ప్రార్థన చేస్తే, పౌలయ్య గారి ప్రార్థన ద్వారా అతని మీద చేతులుంచగానే స్వస్థత వచ్చింది. జ్వరములో రక్తభేదులైతే చాలా డేంజర్, ప్రాణానికి ప్రమాదం, అది తగ్గటం అంత ఆషామాషి వ్యవహారంగా. పౌలయ్య గారు చేతులుంచి ప్రార్థన చేయగానే ఒక గొప్ప అద్భుతం జరిగింది. వాళ్ళందరూ నమ్ముకున్నారు కాబట్టి, విశ్వాసం ఉంచారు కాబట్టి దేవుడు అద్భుత కార్యం వారి జీవితాల్లో అక్కడ జరిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళందరూ నమ్ముకున్నారు కాబట్టి పౌలయ్య గారిని పరామర్శించారు, పౌలయ్య గారికి కావలసిన వస్తువులు ఇచ్చారు. పౌలయ్య గారు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఇది మర్చిపోబాక, రోమాకి వెళ్ళిపోవాలి. ఆయన ప్రయాణం అక్కడ మధ్యలో ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ ప్రయాణంలో ఇవన్నీ జరుగుతున్నాయి. మన జీవన ప్రయాణంలో కూడా మన గమ్యం పరలోకం అయితే ఈ మధ్యలో ఎన్ని మలుపులు తిరుగుతుంటాయో, అడిదిరిగి ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ ఒక్కటి మాత్రం ఎప్పుడూ మనం గుర్తు, ఎన్ని మలుపులు తిరిగినా మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఆయన ఎందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ముందుకు వెళ్తూ ఉంటే అనేక విషయాల్లో దేవుడు తన సాక్షిగా మనల్ని నడిపించుకుంటా తీసుకెళ్తాడు. హల్లెలూయా.